నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం అంత పాటు పరాన్జీ గారు ఉన్నారు. పరాన్జీ గారి క్లాసెస్ April 30th న తిరుపతిలో జరగబోతున్నాయి. మరి ఆ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. డార్క్ ఎనర్జీ సబ్జెక్ట్ ని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు. ఇది 44వ ఎపిసోడ్ సార్. అయితే ఇప్పటిదాకా మీ కాన్సెప్ట్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. అవి నేను అడగచ్చా? ఖచ్చితంగా అడగచ్చు. కళలు, ప్రతి ఒక్క జీవి కూడా కళలు కంటూ ఉంటుంది, కానీ మనిషి మాత్రమే ఆ కళని కళ కనిన తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలడు. కొన్ని కొన్ని గుర్తుండవు, కొన్ని గుర్తుంటాయి, బాగా గుర్తుంటాయి. సంవత్సరాలు మారిపోయినా కూడా కళలు మాత్రం గుర్తు ఉంటాయి. కొన్ని కళలు చాలా మధురంగా ఉంటాయి, కొన్ని భయానకంగా ఉంటాయి. అయితే ఈ కళలు మనం డార్క్లోనే మనం చూస్తాం. ఆబ్వియస్లీ కళ్ళు మూసుకుని నిద్రపోతేనే కదా కళ వచ్చేది, డార్క్లోనే చూస్తాం. సో యూఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్, డార్క్ ఎనర్జీని మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ డార్క్లో చూసే కళలు వాస్తవ లైట్లో ఎంతవరకు ఇంపాక్ట్ని చూపిస్తాయి? కొన్ని కళలకి భయపడుతుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పావులు కనిపించాయి భయపడతారు, కోతులు కళలో కనపడకూడదు అని అంటూ ఉంటారు. అలాగే కొన్ని కళలు చాలా హృదయంగా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి, ఏదైనా దేవీ దేవతలు కనపడటం. సో అసలు కళల్ని ఎలా నిర్వచిస్తారు డార్క్ ఎనర్జీ సబ్జెక్ట్ ప్రకారం? కళలు కనేది కేవలం డార్క్లోనే, అంటే నేను అంటాను నా సబ్జెక్ట్ అంటానని ముందు మీరే చక్కగా అనేసారు నా మాటను మీరు తీసుకుని. ఎస్, కళలు మీరు కనేది కేవలం నా సబ్జెక్ట్లో మాత్రమే, ఇది నా అనే నేను అంటాను. ఎందుకంటే ఇది మనం బయటికి తెచ్చింది మనం కాబట్టి, నా ద్వారా మన ద్వారా కాబట్టి ఇది మన సబ్జెక్ట్. ప్రతి మనిషి కలగనేది చీకట్లోనే, చీకట్లోనే కలగనాలి. చీకట్లో కంటున్నటువంటి ఆ కళ ఆలోచనలలో నుండి కళలు అనే స్థాయికి చేరుతుంది. చేరిన తర్వాత కళ, అసలు మీరు దృశ్య రూపంలో చూస్తున్నటువంటి కళ, ఈ దృశ్య రూపాన్ని పొందుకోవడానికి ముందుగా ఆలోచనల రూపంలో ఉంది, మైండ్లో. కానీ మైండ్లో ఆలోచనల రూపంలో ఉన్నటువంటి ఆ కళ మనకు తెలియని స్థితిలో ఉంది. అది బహుశా ఒక తల్లి ఇచ్చిన మాట అవ్వచ్చు, లేదా గత జన్మల నుండి మనం తెచ్చుకున్నటువంటి కర్మ ఫలితం అయి ఉండొచ్చు, లేదా ఈ జన్మలో నే మన గత జీవితపు అనుభవం అయి ఉండొచ్చు, పూర్వజన్మ వాసన రూపంలో ఎలాగైనా అయి ఉండొచ్చు. కానీ గతానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు సృష్టించినటువంటి ఎనర్జీ మారినటువంటి ఆ శక్తి స్థాయి, సృష్టింపబడినటువంటి ఆ ఎనర్జీ, అదే ఆ శక్తి, దాని యొక్క తీవ్రతను పెంచుకున్నప్పుడు, అది మీరు నిద్రించేటప్పుడు ప్రశాంతమైనటువంటి ఆ స్థితిలో దాని యొక్క ఆ మూవీని ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది మీకు. కరెక్ట్. ఐఎమ్ రెడీ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నాకు ఏదైతే చెప్పావో, ఏదైతే ఎనర్జీని సృష్టించావో, ఆ ఎనర్జీ ఫిల్మీగా తయారైపోయింది, మూవీ రెడీ అయిపోయింది, మూవీని నేను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకసారి ట్రయల్ చూసుకో. ప్రివ్యూ. ఇది చాలా పెద్ద మూవీగా, పెద్ద సంకల్పాలు, పెద్ద పెద్ద పరిణామాలు, అంటే పెద్ద నష్టాలు, పెద్ద లాభాలు మాత్రమే కళల్లో కనిపిస్తాయి. చిన్న చిన్న అంటే రేపు పొద్దున భోంచేయాలి అంటే కొంతమంది అంటారు మన ప్రబుద్ధులు, రేపు నేను సోన్సో తినాలనుకుంటున్నాను, అది నా కళ్ళలో కనపడలేదు, మరి తిన్నాను కదా గురుగారు అంటారు. అలాంటి వాటికి కళలు రావు. ఆ మూవీ చిన్న మూవీస్ అవి, కానీ పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీస్ లైఫ్ని ఒక రేంజ్ లో కూర్చోబెట్టే బ్లాక్ బాస్టర్స్, లైక్ ఫెయిల్యూర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సార్, అయితే కొంచెం సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో ఒక్కసారి మాట్లాడుకుంటే, ఈ కళలు ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్లాక్ బస్టర్ కళల రూపంలో, ఇప్పుడు జీవితంలో ఏదో అదృష్టం మన తలుపు తట్టబోతోంది, కళల రూపంలో ముందే మనకి చెప్తోంది అనుకుంటే కనుక, ఎలాంటి కళలు దానికి సంకేతం సార్? అదృష్టం రాబోతోంది అంటే ఎలాంటి కళలు వస్తాయి? దానికి చెప్తాను, దానికంటే ముందు ఇది కొంచెం ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ఒక కళ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కొన్ని కళలు, అది భయాన్ని కలిగిస్తాయి, కొన్ని ఆనందాన్ని ఇస్తాయి. ఏదేమైనా రిపీటెడ్గా నిద్రపోతే చాలు, కొంతమంది అయితే నిద్రపోవడానికి కూడా భయం వేస్తుంది అమ్మ వాళ్ళకి, అంటే కొన్ని నిద్రపోతే ఆ కళ వస్తుంది ఏమన్నాను. అవునా కాదు, నాకు ఆల్రెడీ జరిగింది నా లైఫ్లో,
ఇప్పుడు ఈ రోజు నేను కళల గురించి మీకు వివరించాలి అంటే అవి నేను అనుభవించి ఉండాలి. మన సబ్జెక్ట్ లో మన థీరీలో అనుభవించిందే సబ్జెక్ట్, నేను అనుభవించి సాధించాను కాబట్టి. సో కళ అనేది మీ జీవితంలో నీరు చూడబోయే మూవీ, రెడీ అయిపోండి దానికి. ఒక్కసారి కళగా తయారైపోయింది అంటే ఆల్రెడీ మూవీ రెడీ అయిపోయింది, ఇంకా రిలీజ్కే రిలీజ్ అవుతుంది, అయ్యి తీరుతుంది, అయిపోయినట్లే ఫ్రీ, మీరు ఇంకా డిసైడ్ అయిపోండి. అందు గురించి అబ్దుల్ కలాం గారు, కళలు కనండి కానీ ఆ కనబోయే కళ ఎలా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైన జీవితం నిర్మించే ఈ కళే నిర్మాత, మీరు కనే కళే మీ భవిష్యత్తుకి, ఆ మూవీకి నిర్మాత ప్రొడ్యూసర్ ఈవిడే, ఈ కళ ఈ ఆలోచనే కళే నిర్మాత. ఆలోచనల రూపంలో ఉన్నటువంటి ఆలోచనలు కళలుగా మారి ఆ కళలు భవిష్యత్తుగా నిర్మించబడుతున్నాయి, అది మూవీ అనుకుందాం. ఇప్పుడు నేను అడిగిన, మీరు అడిగిన బ్లాక్ బా ఏ ఏ కళ ఏంటి, మంచి కళ ఏంటి, చెడ్డ కళ ఏంటి, జనరల్గా కళ అసలు ఎలా గుర్తుంటుందమ్మా, మీకేమైనా కళలు గుర్తుండే కళలు ఉన్నాయా? ఉన్నాయి అంటే ఉన్నాయి, ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి కానీ కొన్ని మాత్రమే గుర్తుంటాయి. కొన్ని మాత్రమే గుర్తుంటాయి, గుర్తుంది అంటే అది పర్ఫెక్ట్ మూవీ తయారైంది, అది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ కళ మీకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, ప్రశాంతతనిచ్చింది. ఇప్పుడు ఎన్నో చిత్ర విచిత్రమైన క్షోభను అనుభవించే కళలు కన్నటువంటి నేను రెండు కళలు చెప్తాను అమ్మ ఇక్కడ. అంటే ఏది, ఏ కళ ఏ విధమైనటువంటి సృష్టిని సృష్టిస్తుంది, ఏ మూవీగా తయారైంది అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకప్పుడు నిద్రిస్తే చాలు ఉధృతమైన ప్రవాహం వాటర్, ఆ వాటర్ కూడా వస్తుంటుంది సార్, వాటర్ వాటర్ రావచ్చు కానీ ఆ వాటర్ ఎలా ఉంటుంది, వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రయాణించే వాటర్ ఎలా ఉంటుంది, మురికి రంగులో ఉంటుంది, బురదతో. వేగంగా వాటర్ ప్రయాణించి మంచిగా ప్రశాంతంగా ఉండి క్లీన్గా ఉన్న వాటర్ రావచ్చు, అది వేరు. కానీ ఉధృతంగా ప్రవహిస్తూనే విపరీతమైనటువంటి అంటే ఆ బురదతో ఉంది, బురద వాటర్ మట్టితో, ఆ ప్రవాహంలోనేమో మధ్యలో నేనున్నాను, మునిగిపోను, కొట్టుకుని వెళ్తూనే 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 ఉంటాను. నేను గత వీడియోలో చెప్పానమ్మా మీకు 2005-06 నా లైఫ్లో ఏం జరిగిందని. ఆ దినాలలో నేను కన్న కళలు ఇవే, నిద్రపోవాలంటే కూడా భయం వేసేది, నిద్రపోతే వాటర్ వచ్చేస్తేమో, నన్ను ముంచేస్తేమో అని. కట్ చేస్తే చూస్తే నేను అనుభవించిన కష్టాలు మామూలుగా లేవు అప్పట్లో. అంటే వెళ్తూనే ఉన్న జీవితం కొట్టుకుని పోతూనే ఉంది, పోతూనే ఒక స్థిరత్వమే లేదు. కళలు రాకూడదు, ఉధృతమైనటువంటి వేగంతో కూడినటువంటి బురదకు సంబంధించిన వాటర్ మీ కళ్ళలో రిపీటెడ్గా కనబడుతుంది అంటే చుట్టూ శ్రమలు మీకున్నట్టే లెక్క. దట్స్ ఇట్ ఒకటి. రెండోది, అంతా అయిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చుని ఇక ధ్యానం మీద విపరీతమైన సాధన చేసి సాధనలో ఉంటూ ఇంకా దాన్ని కేవలం ధ్యానం తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో నెమ్మదిగా నేను ఒక లీలగా ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆ మండపంలోకి ప్రవేశించాను. స్వామివారు నాకు కనపడలేదమ్మా కానీ ప్రశాంతం కనిపిస్తున్నాయి. అక్కడ స్వామివారికి దాస్తున్నటువంటి ఆ కానుకలు ఇవన్నీ దాస్తారు కదా, అవి కనబడుతున్నాయి కానీ ధనమేమీ నాకు కనపడలే. నాకు అనిపించింది అబ్బా నేను ఇక్కడ ఉండిపోతే చాలు ఇంకా అసలు అని, అంటే ప్రశాంతంగా అనిపించింది నా మనసు కళలో కూడా, భయపడలే కళలో కూడా. ఇది 2014 తర్వాత జరిగింది. కట్ చేస్తే కోట్ల రూపాయలు సంపద సంపాదించున్నాను నేను అప్పుడు. సరే ఫైనల్ ఏంటంటే ఇలా ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం అనేది మనం చెప్పుకుంటూ వెళ్తే పుస్తకాలు రాసేయచ్చు, వీడియోస్ సరిపోవు. కానీ ఒకటే గుర్తుంచుకోండి, మీరు కంటున్న కళ కనేటప్పుడు అది బురద నీరైనా మంచి నీరైనా ఏదైనా కానీ సర్వసాధారణంగా మంచి ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక కోనేరు కానీ మీ కళలో, మీకు కళలో కనిపిస్తే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఇంకొకటి, అవునా, అద్భుతాలు మీరు సృష్టిస్తారు. భయానకమైన కళల్ని అంటే భయాన్ని సృష్టించే కళలు, పాములు కనిపిస్తే కూడా భయానికి లోనవుతారు. సో దానికి ఏంటి సార్, ఎస్పెషల్లీ పాములు కానీ మీకు విపరీతంగా మీ కళలో కనిపిస్తున్నట్లయితే మీకు అనారోగ్య సమస్యలు సిద్ధంగా ఉన్నాయి, ఆల్రెడీ మీ శరీరంలో యాక్టివేట్ అయిపోయినట్లే. తెల్లటి పాములు కూడా కనపడుతున్నాయండి, శ్వేతనాగు అని అంటారు కదా, శ్వేతనాగు కనిపించినప్పుడు మీరు మీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను ఆధ్యాత్మిక తత్వంతో, అద్భుతమైనటువంటి దైవిక శక్తితో మీరు దానిని నెరవేర్చుకోబోతున్నారు అని శ్వేతనాగు మీకు. వావ్, అమేజింగ్ అమేజింగ్. ఎందుకంటే కళలు చాలా 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 చేస్తూ ఉన్నాయి, కళ కళయే మీ భవిష్యత్తుని మీకు చూపిస్తుంది. అద్భుతం సార్, మర్చికి ఒక రెండు మూడు అడిగేస్తాను సార్, టకటక చెప్పండి. రక్తం కనబడుతూ ఉంటుంది చాలా మందికి, యాక్సిడెంట్స్ అయిపోయారు అయిపోయినట్టుగా రక్తం కనపడడం, అది ఇదేంటి? రక్తం కనిపించే విధానంలో కొన్ని మా వింటాయమ్మా, యాక్సిడెంట్ అయ్యి రక్తం కనిపించిందా,
ఎవరైనా వాంతి రూపంలో చేసుకుంటున్నారా? ఎవరైనా బహుశా రక్తాన్ని వాంతి చేసుకుంటూ మీకు కనిపించినట్లయితే తన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు వ్యాధులు అన్నీ నయమైపోతున్నాయి. బీ రెడీ, యువర్ ద వెరీ బ్రైట్ హెల్త్ ఇన్ యువర్ లైఫ్. అందులో అనుమానమే లేదమ్మా. అలా కాకుండా ఒక మనిషి ఆ రక్తాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నాడు, స్టార్ట్ అయినట్టే నీకు కష్టాలు. రక్తాన్ని ఎప్పుడు మనిషి టచ్ చేసి తొక్కకూడదు, కానీ రక్తాన్ని కక్కుతున్నట్లు వస్తే మాత్రం అద్భుతం. ఇంకా చాలా జనరల్గా ఏమనుకుంటారు, నేను రక్తాన్ని కక్కుతున్నట్టు నా కళ్ళలో కనిపించింది, బాబో ఏం జరుగుద్దో అనుకుంటారు. వాస్తవానికి మీలో ఉన్నటువంటి ప్రతి మలినము ఆ వాంతి రూపంలో రక్తధారలుగా బయటకు వచ్చేస్తుంది. చాలా అదృష్టవంతులు. ఇంకొకటి సార్, మాకు తెలిసిన వాళ్ళే చనిపోయినట్టుగా కళ్ళు వస్తుంది అని కూడా చెప్తుంటారు. ఫోన్లు కూడా చేసి చెప్తారు, అరే నువ్వు చనిపోయినట్టు కళ్ళు వచ్చింది. పెద్దవాళ్ళు కూడా అంటారు చనిపోయినట్టు కళ్ళు వస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. చాలా మంచిది, అవునా? నిజంగా మంచిది. ఎందుకంటే సపోజ్ నేను చనిపోయినట్టు మీకు కళ్ళు వచ్చింది, నేనే చనిపోయినట్టు మీకు కళ్ళు వచ్చిందని ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి చెప్తే నేను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకు అంటే ఇప్పటి వరకు మీ దృష్టిలో నా మీద ఉన్నటువంటి ఆ భావాలు, మీ దృష్టిలో నా మీద ఉన్నటువంటి ఒక సృష్టి ఆ క్షణాన్ని చనిపోయింది. ఇక మీకు నాకు అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం, ఒక తల్లికి వెడ్డుకున్నటువంటి బంధం ఏర్పడబోతుంది. అంతకు ముందు ఉన్నటువంటి మన మధ్య ఉన్నటువంటి ఆ ఉపయోగం లేని నిరుపయోగమైనటువంటి బాంధవ్యం అంతా చనిపోయింది. అందుకే చనిపోయినట్టు కళ వస్తే చాలా మంచిది, చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, కొంతమంది భయపడుతుంటారు. సో ఇలాగే ఒకవేళ ఎవరో తెలియదు శవం కళ్ళలోకి వచ్చింది అని అంటే, శవం వెళ్తూ ఉన్నా నాకు శవం కళ్ళలోకి వచ్చింది, ఏం జరిగిందో తెలీదు, అది ఎవరిదో శవం తెలియదు, కానీ శవం మాత్రం కళ్ళలోకి వచ్చింది అంటే, కొన్ని మనం ఏంటంటే ఉపయోగం లేని ఎన్నో ఆలోచనలు పెట్టుకుని ఉంటాం మనలో. ఈ ఆలోచనలు ఆ శవం అనేటటువంటి మన కళలో మన పిక్చర్ తయారైనటువంటి ఆ పిక్చర్ మన ఆలోచనలు పిక్చరైజేషన్ చేసి అది ఆ శవం రూపంలో పంపించేస్తూనే ఉంది. నో వరీ, అందుకే శవం కళ్ళలోకి వచ్చినా శవం ఎదురొచ్చినా శవం ఏది జరిగినా మంచిదే అంటారు. కారణం మనలో ఉన్నటువంటి నిరుపయోగమైనటువంటి శవం లాగా ఉపయోగం లేవు, కొన్ని అలాగే పడి ఉన్నాయి, ఆలోచన పోతున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు సాగనంపేస్తున్నారు మీ జీవితంలో. అమేజింగ్ సార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి డబ్బు బాగా కలిసి వస్తుంది అనటానికి ఉదాహరణగా ఎలాంటి కళలు వస్తాయి? ఇది పాయింట్, ఇది మనందరికీ కావాలి, అందరికీ కావాలి. అంటే చాలు, ఫట్ మనీ లేస్తాం మేము, స్ట్రైట్ కూర్చుండిపోతాం. థ్యాంక్ యూ అమ్మా. డబ్బు మీకు కలిసి వస్తుంది, మీరు ఎవరైనా ఏం చేసిన వాళ్ళు అయినా సరే మనకు అనవసరం. డబ్బు మీకు కలిసి వస్తుంది అనడానికి ఫస్ట్ నిదర్శనం నీరు. నీరు, ఆ నీటిలో కొన్నిసార్లు అయితే పళ్ళు ఉంటాయి, పళ్ళు నీరు కనిపిస్తుంది, పళ్ళు కనిపిస్తాయి, ఒకే చోట ఉంటాయి. నీటి అంటే ఏటి ఒడ్డున పళ్ళ చెట్టు గుత్తులు గుత్తులుగా ద్రాక్షాలు, పక్కన చూస్తే ప్రశాంతమైన కోనేరు. డబ్బు వస్తుందని అర్థం, రెడీ అయిపోయింది వచ్చేయటమే. ఇంకా సార్, తర్వాత గుడులు గోపురాలు, మీకు ఇష్టమైనటువంటి దేవీ దేవతల ఆలయాల్లో మీరు కూర్చుని ప్రశాంతంగా ఉన్నారు, ధన ప్రవాహం గమనించండి, అదే నమ్మ అద్భుతం. ఏదేమైనా ధన సంపద రాబోతుంది, అదే మళ్ళీ వాటర్ పరుగు పరుగున వెళ్ళిపోతుందంటే మాత్రం మొత్తం జేబులకు చిల్లిబడి ఖర్చు పెట్టేస్తున్నట్టే లెక్క. కానీ స్థిరంగా నిలబడి అలలు లేకుండా ప్రశాంతంగా ఒక కోనేరు మీకు కనిపించి దాని పక్కన మంచి పువ్వులు పళ్ళు కనుక పువ్వులు పవుళ్ళు కనిపించకపోయినా ప్రశాంతమైనటువంటి స్థిరమైన వాతావరణంలో నీరు కనిపించిందా, మీ సంపదకు హద్దు లేకుండా సంపాదిస్తాం. అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్ సార్. కళల గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఎపిసోడ్లు చేయొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ వస్తూ ఉంటుంది. బట్ మచ్చుకి ఇట్లాంటివి ప్రశాంతమైన మన తీరి ప్రకారం ఈ కళలు ఏంటి? ఇప్పుడు ఎంతవరకు మీరు అడిగింది నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ నా తీరి వినాలి, వినాల్సిందే. ఎందుకంటే నా మీ తీరి ప్రకారం కళలు ఏం జరుగుతాయి అనేది చెప్పాను. ఇన్ కేసు భయంకరమైనటువంటి భయానకమైన కళలు వచ్చాయి, దీన్ని డార్క్ ఎనర్జీ థియరీలో ఎలా మనం ఛానలైజ్ చేయాలి? ఆ బురద నీటిలో కొట్టుకుపోతున్నాడు ఒకడు, వాడి జీవితం సర్వం స్వాహ అయిపోతుంది. అలాంటి టైంలో వాడు ఏ విధంగా దాన్ని వాడాలి? ఆ కళని రివర్స్ చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి ఇలాంటి ఇంత భయంకరమైనటువంటి కళ నేను వచ్చినా కూడా దీనిని నేను అద్భుతంగా ఓని వినియోగించుకోగలిగే శక్తి సామర్థ్యం నాలో కలిగి ఉన్నందుకు, నాలో ఉన్నటువంటి ఆత్మతత్వానికి, ఈ డార్క్ ఎనర్జీ అనబడే ఈశ్వర తత్వానికి సర్వదా నేను కృతజ్ఞుడను అని సంకల్పం చేయండి. దట్స్ ఇట్. ఆ ఎనర్జీని మీరు వాడేయగలుగుతారమ్మా. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. కానీ ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకోవాలి అంటే డెఫినెట్ గా మీతో జర్నీ అవసరం. సో ఆ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే April 30th తిరుపతిలో జరగబోతున్న క్లాసెస్ రండి, ఒక్కసారి క్లాస్కి వచ్చి చూడండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా.